నా పేరు మహమ్మద్ అబ్దుల్లా. అల్లాతో దువా చేస్తున్నాము, ఆ దువా నెరవేరడం లేదు. అలా ఎందుకు జరుగుతున్నది? సర్వసామాన్యంగా మనం దువా చేస్తుంటాం, ప్రార్థన చేస్తుంటాం. చాలామందికి చాలా కోరికలు ఉంటాయి, వారి వారి పరిస్థితుల్ని బట్టి వారు దువా చేస్తుంటారు. మరి అలాంటప్పుడు అల్లా ఎందుకు వినడం లేదు, ఎందుకు నెరవేరడం లేదు, మా దువా ఖుబూల్ అవుతుందా అవ్వడం లేదా అనే ఆలోచన సర్వసామాన్యంగా చాలామందిలో ఉంటుంది. అదే విషయం సోదరుడు అడిగారు. దీనికి సంబంధించి ప్రవక్త మహనీయ మొహమ్మద్ రసూలుల్లా సలల్లాహు అలైసలం వారి యొక్క సందర్భంలో ప్రవక్త వారి వద్దకు ఒక సహాబీ వారు వచ్చేసి, ఓ ప్రవక్త, అల్లాతో మనవి చేసుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దువా చేస్తున్నాను, కానీ నా దువా నెరవేరడం లేదు, ఎందుకు అని ఒక సహాబీ వారు ప్రవక్త వారిని ప్రశ్నించినప్పుడు, అప్పుడు ప్రవక్త సలల్లాహు అలైవసలం వారు ఏమన్నారంటే, దువా అనేది తప్పకుండా స్వీకరించబడుతుంది, దువా స్వీకరించకపోవడం అనేది ఎట్టి పరిస్థితిలో జరగదు, కాకపోతే అది మూడు విధాలుగా ఉంటుందని ప్రవక్త వారు చెప్పారు. మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి దువా చేసినప్పుడు అల్లా సుబ్హానహు తాలా ఆ దువాని స్వీకరించి అప్పుడే అతడికి ప్రతిఫలాన్ని, ఆ దువా అంగీకరించబడే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి దువా చేశాడు, నాకు చాలా అనారోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యం ప్రసాదించు అంటే వెంటనే అల్లా సుబ్హానహు తాలా ఆ దువా వినవచ్చు, ఆ దువా ఖుబూల్ అవ్వచ్చు. అలాగే కొంతమంది మా పిల్లలకు మంచి సంబంధాలు రావాలని దువా చేసుకుంటారు, అలా అవ్వచ్చు అన్నమాట. మొట్టమొదటిగా దువా చేస్తే దువా స్వీకరించబడి అది నెరవేరుతుంది, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, దాసుడు దువా చేస్తాడు, అల్లా సుబ్హానహు తాలా వింటాడు, కానీ ఆ సమయంలో అతనికి అది లభించదు, నెరవేరదు. అంటే ఒక వ్యక్తి దువా చేస్తే వెంటనే ఆ దువా నెరవేరింది, మరో వ్యక్తి దువా చేస్తున్నాడు కానీ ఆ దువా చేసిన సమయంలో కాకుండా, అల్లా మహావివేకవంతుడు కాబట్టి వేరే సమయంలో అది నెరవేరవచ్చు. ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే, 6వ తరగతి చదువుతున్నటువంటి కొడుకు తన తండ్రిని, నాకు స్పోర్ట్స్ బైక్ కావాలని మారం చేశాడు. తండ్రి చాలా ధనవంతుడు, కానీ తండ్రి అబ్బాయి అడిగినటువంటి స్పోర్ట్స్ బైక్ ఇప్పించేటటువంటి స్తోమత స్థాయి ఉన్నప్పటికీ కూడా తన కొడుకుకి ఆ బైక్ ఇప్పించినట్లయితే ఏదైనా ప్రమాదానికి గురైపోతాడేమో అని తండ్రి తన కొడుకు భద్రత క్షేమం కోసం ఆ బైక్ ఇప్పించాడు. ఎప్పుడు ఇప్పిస్తాడు? 10 తర్వాత ఇప్పిస్తాడు. ఆ తండ్రికి కేవలం బైకే కాదు, పూర్తి షోరూం కూడా ఇప్పించేటటువంటి స్తోమత ఉన్నప్పటికీ కూడా కొడుకుకి ఇప్పించాడు. ఎందుకంటే అతనికి ఆ 6వ తరగతిలో బైక్ అవసరం లేదు, అతనికి ప్రమాదానికి అతడు గురైపోతాడు కాబట్టి. కేవలం ఒక తండ్రి, తల్లి లేకుండా బిడ్డను పుట్టించలేనటువంటి తండ్రి మన గురించి ఇంత ఆలోచిస్తుంటే, తల్లిదండ్రుల కంటే ఎన్నో స్థానాలు ఎక్కువగా ప్రేమించేటటువంటి అల్లా, మనల్ని సృష్టించి మన శరీరంలో ఆత్మను ప్రవేశపెట్టినటువంటి అల్లా మన గురించి చెడుగా ఆలోచిస్తాడా? ఎట్టి పరిస్థితిలో కాదు, మన క్షేమం కోసమే అల్లా సుబ్హానహు తాలా ఈ విధానాన్ని పెట్టాడు. ఆ తర్వాత అతడు దువా చేస్తే ఎప్పుడైతే అతనికి యోగ్యత అవుతుందో, ఎప్పుడైతే అతనికి ఆ దువా సరైన సమయంలో అవసరమో అప్పుడు అది నెరవేరుతుంది, అప్పటి వరకు అది నెరవేరదు. ఎందుకంటే అల్లా అల్ హకీమ్, మహావివేచనాపరుడు, దాని వెనుక కూడా పెద్ద హిక్మత్ దాగి ఉంది కాబట్టి ఆ సందర్భంలో ఆ తర్వాత అది నెరవేరుతుంది. ఈ రెండు విధాలుగా ప్రవక్త చెప్పారు. మూడో విషయం ఏంటంటే, ఒక వ్యక్తి అల్లాపై భరోసాతో దువా చేస్తూ ఉంటాడు, దువా చేస్తూ ఉంటాడు, కానీ ఆ దువా నెరవేరదు. ఈ దువా చేస్తూ చేస్తూ చివరిగా అతడు చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన తర్వాత రేపు తీర్పు దినం ఖియామత్ రోజు ఆ వ్యక్తి అల్లా సమక్షంలో ఒక పెద్ద పర్వతం అంత, పెద్ద కొండంత పుణ్యాలు అతని ముందు కనబడతాయి. అతడు ఆశ్చర్యానికి గురైపోతాడు. ఏంటి, నేను బ్రతికి ఉన్నప్పుడు ప్రపంచంలో ఇంత గొప్ప పనులు చేయలేదు కదా, ఇన్ని పుణ్యకార్యాలు చేయలేదు కదా, ఇంత పెద్ద పహాడ్, ఇంత పెద్ద పర్వతం, అంత పుణ్యాలు ఉన్నాయేంటని అల్లాను ప్రశ్నిస్తే అప్పుడు అల్లా గుర్తు చేస్తాడు, ఓ నా దాసుడా, నీవు ప్రపంచంలో ఉన్నప్పుడు నన్ను ఏవో అడిగావు, ఎన్నో అడిగావు, భరోసాతో అడిగావు, ఖచ్చితంగా కావాలని అడిగావు, కానీ నేను అప్పుడు నీకు ఇవ్వలేదు, ఇప్పుడు నేను ఇస్తున్నాను అని అల్లా చెబుతాడు. అప్పుడు ఆ దాసుడు అంటాడు, ఓ అల్లా, ప్రపంచంలో ఉన్నప్పుడు నా ఏ దువా స్వీకరించబడకుండా ఉంటే ఎంత బాగుండును, ఇంకా పుణ్యాలు వచ్చేవే అని ఆ దాసుడు అమితంగా సంతోషానికి గురవుతాడు. కాబట్టి మనం అల్లాతో దువా చేయాలి, తప్పకుండా ఇన్షాల్లా ఆ దువా అనేది స్వీకరించబడుతుంది. కానీ ఈ దువా మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి, వెంటనే స్వీకరించబడవచ్చు. రెండోది,
కాస్త ఆలస్యంగా అతనికి ఆ దువా ప్రాప్తమవుతుంది. మూడోది, ఆ దువా అతడు చేస్తుంటాడు కానీ ఖియామత్ పరలోకం రోజు ఆ దేవుడు పుణ్యాల రూపంలో ఇస్తాడు. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను.